పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వాణిని నడిపించెను. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు. ద్వితీయోపదేశ కాండము 32:11-12 వచనాలు. మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి. ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకుని పైకి తీసుకెళ్తాడు. దేవుడు తన వాళ్ళను కని విని ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతంగా ఉండవచ్చు. దేవుడు నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది. ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది. దానిపైన పరుచుకొని ఉన్న మర్రిచెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది. బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రిచెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రిచెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రిచెట్టును నరికేశాడు. ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు. అయ్యో, నా నీడపోయిందే, ఇప్పుడిక పెరుగాలులు నా మీద బలంగా వీస్తాయి, తుఫానులు నన్ను పెళ్ళగిస్తాయి అంటూ అది రోదించింది. ఆ మొక్కను అంటిపెట్టుకొని ఉన్న దేవదూత అన్నాడు, కాదు కాదు, ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది, వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి, మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని విరబూస్తుంది, నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి, నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు, ఈ చిన్న మొక్క ఎంతగా ఎదిగిపోయింది, ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది. ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను, నీకిష్టమైన కొన్నింటిని నీ నుండి దూరంగా చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోనికి, కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తూ ఉంటాడు. మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు, ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు, నదుల్ని ఈదిస్తాడు, పర్వతాలెక్కిస్తాడు, విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూర ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని వారికి తలతలలాడే యూనిఫామ్లు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు. సైనికులు అంటే యుద్ధరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు. శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు. తుపాకీ మందు వాసనలో, ఫిరంగి మూతల్లో, పొగల్లో, తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు. క్రైస్తవుడా, నీ కష్టాలన్నింటికీ ఈ ఉదాహరణ చాలు కదా. నీలోని శ్రేష్ఠతను దేవుడు బయటకు తెస్తున్నాడు.
నిన్ను యుద్ధరంగంలోనికి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంటాడు. దానిలో విజయం సాధించడం కోసం నీ మనసంతా లగ్నం చేసి పోరాడు.